గురించి నువ్వు మాట్లాడవు, దీని గురించి మాట్లాడే పరిస్థితి నీ దగ్గర లేదు. అదేవిధంగా అంద ఎన్ని లక్షలైనా అందరినీ చదివిస్తా, మరి నువ్వు ఎన్ని లక్షలైనా ఎన్ని కోట్లైనా చదివిస్తానన్నాడివి. ఇవాళ ఎంతమంది పిల్లలు బయట స్కూల్స్కి వెళ్ళిపోయారు, జగన్ రెడ్డి సమాధానం చెప్తావా? ఇవాళ విద్యా వ్యవస్థ నుంచి ఇవాళ ఎవరైతే ఆ రోజు ప్రతి పల్లెలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎన్టీ రామారావు గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ప్రతి పల్లెలో ఉన్న స్కూల్స్ అన్నీ తీసేయటం వల్ల 7 లక్షల మంది పిల్లలు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిపోయారు. దగ్గర దాని గురించి మాట్లాడే పరిస్థితి ఉందా? ఇవాళ అమ్మఒడిని చెప్తా ఉన్నావు, 15,000 అన్నావు, 14,000 అన్నావు, 13,000 అన్నావు, 7 లక్షల మందికి తగ్గించావు. దాని మీద నీ సమాధానం ఉందా? నాడు నేడు ఎన్ని వేల కోట్ల దోపిడీ, ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేయించిన డబ్బుల్ని, ప్రపంచ బ్యాంకు నిధుల్ని ఇవాళ నీ గొప్పలుగా ఆటికేసే రంగుల్లో కమిషన్, ఆటికొచ్చిన ఇటుకలో కమిషన్, అక్కడికి వచ్చిన సిమెంట్లో కమిషన్, ఇవాళ కూడా ఆ పిల్లలు చదువుకునే స్కూల్స్లో భోజనం చేసే గదుల దగ్గర ఇవాళ కూడా ప్లాస్టింగ్ అవ్వని బిల్డింగులు ఈ రాష్ట్రంలో కొన్ని వేల స్కూల్ బిల్డింగులు ఉన్నాయి. దానికి ఏమన్నా సమాధానం చెప్తావా? ఎక్కడైనా సమాధానం దొరుకుతుందా? ఇవాళ ట్యాబ్లను గొప్పలు చెప్తున్నావు, నీ బైజూస్ ఇవాళ అవినీతిలో కొరిగిపోయింది. నీ గోరుముద్దల మీద నీ బొమ్మలు వేసుకున్నావు తప్ప ఎక్కడైనా చిక్కీల మీద కూడా నీ బొమ్మల స్థాయికి నీ ప్రచార పిచ్చి ఆ స్థాయికి చేరిపోయింది. ఇవాళ ఇంగ్లీష్ మీడియం అని కొత్త కొత్త మాటలు మాట్లాడుతున్నావు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ఒక ప్రణాళిక ప్రకారం ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా, కోర్సులన్నీ కూడా ఇవాళ నీ ప్రచార పిచ్చితో ఇవాళ అన్నీ కూడా పక్కకొచ్చాయి. నేను ఒకటి అడుగుతా ఉన్నా జగన్ రెడ్డిని, రక్షాబంధన్ అని పెద్ద మాట మాట్లాడుతున్నావు కట్టమని, నీ ఇద్దరు చెల్లెళ్ళు ఇవాళ రక్షాబంధన్ కట్టడానికి సిద్ధంగా ఉన్నారా? ఎన్నికల ముందు నారాసుర రక్త చరిత్రను చెప్పి మా చేతుల్లో గొడవలు పెట్టావు, కోడికత్తి డ్రామా ఆడావు, ఒక్క ఛాన్స్ ముద్దులు పెట్టావు, 151 సీట్లు 22 మంది ఎంపీలు ఇచ్చారు. ఈ 5 ఏళ్లలో సిబిఐ కేసు తీసుకోముందు హత్య జరిగిన రోజు ఏం మాట్లాడావు? హైదరాబాద్లో అందుబాటులో ఉన్నావు, తెల్లవారుజామున హత్య జరిగిందని నీ దగ్గర సమాచారం ఉంది. నువ్వు సాయంత్రం దాకా పులివెందులు రాలా, వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేశావు, మళ్ళీ ముఖ్యమంత్రి అవగానే సిబిఐ కేసు విత్డ్రా చేసుకున్నావు. చాలా స్పష్టంగా ఇవాళ ఇద్దరు చెల్లెలు కన్నీళ్లు పెట్టుకొని నిన్ను అడుగుతున్నారు, బాబాయ్ హత్య కేసు ముద్దాయిలు ఎందుకు కాపాడుతున్నావు, ఎందుకు నీ పక్కన పెట్టుకున్నావు, ఎందుకు నీ పక్కన నిలబెట్టుకున్నావు, ఎందుకు మళ్ళీ కడప ఎంపీ సీట్ ఇచ్చావని అడుగుతుంటే ఇద్దరు చెల్లెలకు సమాధానం చెప్పలేని జగన్ రెడ్డి రాష్ట్రంలో అక్క చెల్లెమ్మల్ని ఓట్లు అడిగే నైతిక హక్కు నీకు ఎక్కడుంది? రక్షాబంధన్ లాంటి పవిత్రమైన కార్యక్రమాన్ని ఇవాళ అక్క చెల్లెమ్మలకు పిలిపిస్తా ఉన్నావు, నీ ఇద్దరు చెల్లెళ్ళు ఇవాళ నీకు రక్షాబంధన కట్టడానికి సిద్ధంగా ఉన్నారా? సిద్ధమా అని నేను అడుగుతా ఉన్నా జగన్ రెడ్డి. ఇద్దరు అంటున్నావు, పేదవాళ్ళు పెత్తందారులు అన్నావు, ఇన్ని ప్యాలెస్లు ఉన్నవాడు పేదవాడా? ఇడుపులపాయలో ప్యాలెస్, కడపలో ప్యాలెస్, బెంగళూరులో ప్యాలెస్, లోటస్ పాండ్ హైదరాబాద్లో ప్యాలెస్, ఋషికొండని బోడిగుండు చేసి 550 కోట్లతో ప్రభుత్వ ధనంతో ఋషికొండలో ఒక ప్యాలెస్, ఇవాళ మెడ్రాస్లో కోయంబత్, ఇవాళ